హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. యోనో ఎస్బీఐ ద్వారా ఎస్బీఐ ఏటీఎం కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా? మీరైతే డైరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లేదా ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక చూడండి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీస్ రిక్వెస్ట్ అనేది కదా, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తారు అన్నమాట. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ ఏటీఎం డెబిట్ కార్డ్ అనేది కదా, నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు మీరు ఇక్కడ నుంచి ఏటీఎం కార్డ్ బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు కింది యాక్టివేట్ కార్డ్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేస్తారనమాట. ఓకే, క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు ఎంటర్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది కదా. ఓకే, ఎంటర్ కార్డ్ నెంబర్ అనేది 16 డిజిట్స్ ప్రోమో కోడ్ ఉంటుంది కదా ఏటీఎం కార్డ్ ఫ్రంట్ సైడ్, 16 డిజిట్స్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది, అంతే, యాక్టివేట్ అయిపోతుంది కార్డ్. అంటే మీరు చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు, పిన్ జనరేషన్ అనేది వేరన్నమాట. ఈ కార్డు యాక్టివేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు పిన్ నెంబర్ కార్డుతో ఏటీఎం కార్డుతోనే పిన్ నెంబర్ వస్తుంది కదా, ఆ పిన్ నెంబర్ వచ్చినా కానీ అది యాక్టివేట్ చేసుకుంటేనే పనిచేస్తుంది అనమాట. ఏటీఎంకి వెళ్ళినా చేసుకోవచ్చు, ఇక్కడ మామూలుగా ఇందులో కూడా యోనోలోనూ కూడా చేసుకోవచ్చు. అదనమాట, ముందు యాక్టివేషన్ చేసుకుంటేనే కార్డు వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? అదనమాట ప్రాసెస్. ఓకే, క్లియర్ కదా? ఈ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి కార్డు. పిన్ జనరేషన్ అనేది వేరన్నమాట. మళ్ళీ అంటే మీకు ఇన్కేస్ మీకు పిన్ నెంబర్ రాలేదు, కొంతమందికి రాదు, పిన్ నెంబర్ కొంతమందికి ప్రొవైడ్ చేయరు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే పిన్ జనరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పిన్ జనరేషన్ చేసుకోవడం తెలియదు అనుకుంటే కనుక దానికి ఒక వీడియో చేయమంటే దానికి స్పెసిఫిక్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలన్నమాట అది పిన్ జనరేషన్ అనేది. ఓకే, దానికోసం అయితే వేరే ప్రాసెస్ ఉంటుంది, వీడియో చేయమంటే దానికోసం స్పెసిఫిక్గా అయితే ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.